हकनामा चाला वेगंगा मारिपोता उन्नाई भारतीय जनता पार्टी कोत्त कमिटीलनु वेसिंदी आ कमिटील पेर्लु चदवनी कूडा वस्तलेदु 14 कमिटीलु वेसिंदी आ कमिटीलल्लो రకరకాల కమిటీలు ఉన్నాయి మరి అవి కమిటీలా లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళ జాబితానా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఇక అటు అదే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను రూపొందించడానికి ప్రజలను ఆహ్వానిస్తా ఉంది మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి బూర నర్సయ్య గౌడ్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఇవాళ ఎంత తారీఖు 6 కదా ఎల్లుండి జరిగేటువంటి అవకాశం ఉంది 8వ తారీఖు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది ఇక టికెట్ల ఫైనలైజ్ కూడా మొదటి దశగా 10 తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉంది ఇక ఏ క్షణమైనా ఈ రోజు నుంచి ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగర మోగించడానికి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది ఇప్పటికే ఓటర్ల సంఖ్య మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్నంతా ఇప్పటికే పూర్తి చేసినటువంటి ఎన్నికల సంఘం ఇక ఎన్నికలు నిర్వహించే అంశంపైన దృష్టి పెట్టింది ఇక ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏందంటే పక్షపాతంగా వ్యవహరించే అధికారులను కట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని చెప్పి ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది అంటే ఆ హెచ్చరిక ఎందుకు వచ్చిందనంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరెట్లా ఉందో ఆ హెచ్చరికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక బహుజన్ సమాజ్ పార్టీ తన తొలి లిస్టును విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇక ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఇక అటు కేటి రామారావు ఇటు హరీష్ రావు కాళ్లకు బలపాలు కట్టుకొని మరీ తిరుగుతూ ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయింది పబ్లిక్లో మనకి మన పట్ల పబ్లిక్ ఇంట్రెస్ట్గా లేరు ఈసారి ఖచ్చితంగా ఓటమి తప్పదనేటువంటి ఆ నైరాశ్యం వాళ్ళ ముఖంలో కనిపిస్తూ ఉంది ఎన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చినా కూడా ప్రజల్లో కనీసం చప్పట్లు కొట్టరంటే కూడా కొట్టలేనటువంటి పరిస్థితికి వచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకు విరక్తి వచ్చిందనేటువంటి విషయం బావబామ్మర్దులకు స్పష్టంగా అర్థమైంది ఇక ఇవాల్టి నుంచే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లలకి ఏది స్కూల్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టబోతా ఉన్నారు అంటే అల్పాహారం ఇవ్వబోతా ఉన్నారు పిల్లలకి ఇది ఇవాళ కొత్త ఏం కాదు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మేము కూడా అల్పాహారం తినోళ్ళమే ఉప్మా తర్వాత కీచిడి అటువంటివి పెట్టేటోళ్ళప్పుడు సో ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంటే ఇలా పథకం స్టార్ట్ చేస్తున్నారు సార్ ఎందుకోసం అంటే ఎన్నికలలో ఓట్లు పడాలి సార్కి ఎన్నికలలో ఓట్లు పడాలి కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏదో చేసినట్టుగా రేపు ప్రచారం చేసుకోవడానికి మీ పిల్లలకు అల్పాహారం పెడుతున్న దేవుడు కేసీఆర్ అని చెప్పి చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం పనికొస్తుంది అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి హై స్కూల్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది 9 గంటలకు స్టార్ట్ అవుతుంది హై స్కూల్ 9:45 9:45 స్టార్ట్ అవుతుంది ప్రైమరీ స్కూల్ 9 గంటలకు ప్రైమరీ స్కూల్ 9 గంటలకు 9:45 వరకు హై స్కూల్ స్టార్ట్ అవుతుంది ఈ 9 గంటల వరకు పిల్లవాడు తినకుండా 9:45 వరకు హై స్కూల్ పిల్లవాడు హై స్కూల్ పాప చిన్న పాపలు వీళ్ళు తినకుండా ఉండగలుగుతారా ఈ స్కీము ఎన్నికలు అయిపోయిన తెల్లారే షటర్ గుంజే స్కీము ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి స్కీమ్ ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో మధ్యాహ్న భోజన పథకానికి రకరకాల రంగులద్దీరు రకరకాల రంగులద్దీరు ఇంకా దానికో పాట కూడా సన్నా బియ్యం చిన్న పిల్లల చింతా చేర్చిండే మా ముఖ్యమంత్రి గారని రసమయ్య బాలకృష్ణ గారు అలాకు బిల్లులు ఇయ్యలేదే అంటే అన్నం పెట్టే తల్లులకేమో బిల్లులు ఇయ్యలేదే ఈ దుర్మార్గ అని అట్లా అట్లా ఈ సన్నబియ్యం కథ ఎటుపోయిందో మనకు తెలియదు ఇక సన్నబియ్యం అటుపోయిందో ఎటుపోయిందో ఆఖరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే లో పెట్టేటువంటి మెను ఏదైతే ఉందో మెను కూడా ఎత్తిపారేసి ఏది దొరికితే అది ఇంత షారో నీళ్ళో గంజో కరో పోసి ఆ బువ్వ పెడతా ఉన్నారు ఆఖరికి గుడ్డు బంద్ చేసిరు ఇక్కడ వంటలు చేసినటువంటి ఆ మహిళా సంఘాల నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుస్తలు తాళి బంగారం అంతా తాకట్టు పెట్టి ఇలా కూరగాయలు అవి ఇవి తెచ్చి పెడతా ఉంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వలేకపోయారు ఇంకా కేసీఆర్ ఏం చేసిందంటే బిల్లులు ఇవ్వకపోగా వాళ్ళకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది అనిపోయాడు కథం పెంచిన జీతాలు ఏమి సార్ అంటే ఇక దేవునికి ఎరక పచ్చిపుల్చికే గతి లేదంటే పరమానం పెడతా పచ్చిపుల్చికే పైసలు గతి లేవంటే పరమానం పెడతారు అర్రని పిలిచినట్టు ఉందన్నట్టు ఇక ఇట్లా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి స్కూల్ విద్యార్థుల జీవితాలతోని ఇప్పటిదాకా చెలగాటమాడింది దాదాపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు 2014 జూన్ 2 నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 9000 స్కూళ్లు మూతబడ్డాయి 9000 స్కూళ్లు మూతబడితే కేసీఆర్ మనకు చూపించిన అద్భుతం ఏంటంటే 1000 గురుకులాలు పెట్టుకున్నామని 9000 పాఠశాలలు పనిచేసి 9000 పాఠశాలల షటర్లు గుంజి తారాలేసి
ఈ దుకాణం తెరిచిండు ఇక మనవూరు మనబడి అనేటువంటి కార్యక్రమం పెడితే కేవలం డిజిటల్ బోర్డులు బెంచీలు ఈ పైసలు పప్పు వేళ లెక్క బంచక తిందందుకు సరిపోయింది ఆ కార్యక్రమం అంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ వసతులు లేవు స్వయాన సబితా ఇంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ గతి లేదు 700 మంది పిల్లలకు 700 మంది పిల్లలకు ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలో సర్ అల్పాహారం పెడుతున్నావు పోని అల్పాహారం పెడతా ఉన్నావు మధ్యాహ్న భోజనం సన్నబియ్యం అంటున్నావు గుడ్డ అంటున్నావు మన్ను మసాడం అంటున్నావు ఈ తిన్నది ఏడవారా సార్ తిన్నది పోయేతనుకు బాత్రూం కావాలి కదా కనీసం అది లేదు ఈ కథ ఏందంటే కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే కేసీఆర్ ప్రారంభించే ఏ పథకమైనా అది ఓట్లతో ముడిపడి ఉంటది దీనివల్ల ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో చెప్తది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా మాక్సిమం అల్పాహారం పెట్టేది ఆ రోజు ఎవరు మా టీం కు పెబ్బ ఇగో ఇల్లన్న ఎవరు వెంకటేష్ అని మాదాపూర్ లో ఉంటాడు ఆయన మేమంతా ఒక క్లాసు ఆయన ఆయన పెద్ద మనిషి మా దానికి పెట్టించేదానికి పెబ్బ ఈ ఎవరు వండటామే డేగాల ఉంటుండే వెంటయ్య అని ఉంటుండే ఈ బొమ్మనిలమ్మ పెద్దమ్మ ఇంట్లో పెడుతుండే లైన్ కట్టాలి గిన్నె గిలాస పట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ అప్పుడు ఇంకా ఈవినింగ్ బిస్కెట్ ఛాయ్ కూడా ఇచ్చేది ఇవన్నీ ఒకప్పుడు ఉండే వీటన్నిటిని క్రమక్రమంగా కథం చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు అల్పాహార భోజనానికి తెరలేపిరట ఈ అల్పాహారం కథ ఏమో అసలు మధ్యాహ్న భోజనానికి పాడగట్టిండు ఇప్పుడు అల్పాహారం దుకాణం పెట్టిండు మధ్యాహ్న భోజనం నీకు ఎక్కడెక్కడ ఎంత సజావుగా అమలైతా ఉంది బిల్లులు ఎందుకు ఇస్తలేవు వాళ్ళకి వాళ్ళు ఎందుకు రోడ్ ఎక్కుతా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు విద్యను సర్వనాశనం చేసి అందులో చదువుకునేటువంటి పిల్లలకు ఇప్పుడు అల్పాహారం అట ఓ తాన బల్లి పడుతుంది ఓ తాన తొండ పడుతుంది ఓ తాన ఎలుకలు వస్తాయి ఇవి మధ్యాహ్న భోజనం క్వాలిటీ కప్పలు తెప్పలు చెప్పుడు ఏం చెప్తారు ముఖ్యమంత్రి మనవడు ఏ సన్నబియ్యం తింటున్నాడు మీరు అవే తింటున్నారు అని చెప్తున్నాడు ఈ కప్పలు బలు పడ్డప్పుడు మీ మనమని తీసుకురా అని చెప్పి అవి అది ఇట్లా వంచేసి తినమని చెప్పాలి అంతే అప్పుడు లెక్క సరిపోతుంది